వద్దు. రామచంద్రమూర్తి రామాయణంలో ఒక మాట అంటాడు, సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా, సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం అంటాడు. అసలు సత్యమేవీశ్వరో లోకే, సత్యమునందే ఈ లోకమంతా నిలబడి ఉన్నది. సత్యం పద్మాశ్రిత సదా, ఎవరు అబద్ధం ఆడకుండా సత్యం పలకడానికి అలవాటు పడి ఉంటాడో ఆ వ్యక్తి ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది. లక్ష్మి అన్న మాటని బాగా అర్థం చేసుకోండి. కోట్లకి కోట్ల ఐశ్వర్యము లక్ష్మి అని చెప్పడం అన్ని వేళలా సాధ్యం కాదు. తనకి ఆకలి వేసినప్పుడు తినడానికి తడువుకోకుండా కడుపు నిండా అన్నం దొరకడం, తాను కట్టడానికి బట్ట ఉండడం, తను ఒక ఉత్తమమైన సంకల్పం చేసినంత మాత్రం చేత సంకల్పం తీరడానికి కావలసినటువంటి సమస్త సంభారములు తమంత తాము సమకూరడం, అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టడం, తిన్నది జీర్ణమవడం, జీర్ణమై తాను సంతోషంగా ఉండడం, పడుకుంటే నిద్రపట్టడం, వేళపట్టున లేవగలగడం, అవన్నీ లక్ష్మీ కటాక్షమే. ఇన్ని ఉన్నా కడుపు నిండా తినలేనివాడు, రాత్రి నిద్ర పట్టనివాడు, రోగగ్రస్తుడైన వాడు, ఏ ఐశ్వర్యాన్ని అనుభవించినవాడు, ఏ లక్ష్మీ కటాక్షాన్ని పొందినవాడు కాదు. ఆకలి వేసినప్పుడు అన్నం సిద్ధంగా దొరికిన వాడెవరున్నాడో, తిన్న అన్నం జీర్ణమైన వాడెవరున్నాడో, అన్నము తానైపోయిన వాడెవరున్నాడో, తిన్న అన్నం యొక్క శక్తి చేత మంచి సంకల్పాలు చేసి మంచి కార్యాలు ఎవడు చేస్తున్నాడో, ఎవడు సమాజమునకు దార్శనికుడవుతున్నాడో, వాడు లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. అందుకే సత్యం పద్మాశ్రిత సదా. ఆ సత్యము పలికేటటువంటి వ్యక్తి ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది.